హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాతుర్య తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే వెండి వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను చాలా ఈజీగా సింపుల్గా చూపిస్తానండి నేనైతే చిన్నపిల్లలకి అన్నప్రసన్న రోజు తెచ్చేటువంటి వెండి గిన్నె కానీ వెండి గ్లీస్ వెండి గ్లాసులు ఉంటాయి కదండి అవి అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను మనకి ఎక్కువ డబ్బులు ఖర్చు కాకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తాను ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ముందుగా గ్యాస్ మీద ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొద్దిగా వాటర్ని అయితే తీసుకోవాలి ఆ వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి అలాగే ఈ బాయిల్ అయిన వాటర్లో నేనైతే రెండు రూపాయల బ్రూ కాఫీ పొడి అయితే ఒకటే వేసుకుంటున్నాను ఒకటైతే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ రికాషన్ అనేది ఒక ఐదు నిమిషాలు మరిగితే సరిపోతుందండి ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు తర్వాత మేము మరొక బౌల్ తీసుకొని మరొక బౌల్లో మనం వేడి చేసుకున్నటువంటి కాఫీ పొడి వాటర్ని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో రెండు స్పూన్ల వంట సోడాని వేసుకోవాలి దీనిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏ అయితే వెండి వస్తువులకి చేద్దాం అనుకుంటున్నా క్లీన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వస్తువుల్ని ఒక ఐదు నిమిషాలు అయితే దీంట్లో ఉండనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా రౌండ్గా చుట్టుపక్కల మొత్తం తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాలు అయితే ఈ వెండి గిన్నెని వెండి గ్లాసుని అయితే ఒక ఐదు నిమిషాలు దాంట్లోనే ఉంచుకోవాలి తర్వాత మనకి వేస్ట్గా ఉంటుంది కదండి టూత్ బ్రష్ అలాగే కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని తీసుకొని ఈ వెండి గిన్నె మీద వెండి గ్లాస్ మీద రబ్ చేసుకుంటూ బాగా వాటర్లో డిప్ చేసుకుంటూ రుద్దుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా అయితే బాగా రుద్దుకోవాలి టూత్ బ్రష్తో వీలు కాదు అనుకున్న వాళ్ళకి మనం బౌల్స్ క్లీన్ చేస్తాం కదండి స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్తో అయినా కొద్దిగా కోల్గేట్ పేస్ట్ వేసుకొని వాటర్లో ముంచుకొని రుద్దుకుంటూ ఉంటే సరిపోతుందండి చూడండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది చాలా నీట్గా క్లీన్గా అయితే వచ్చేస్తుంది మనం రుద్దేటప్పుడే ఆ బ్లాక్ ఇషాస్ మొత్తం పోతుందండి ఈ వెండి గిన్నె వెండి గ్లాసులే కాదండి మనం ఇంట్లో ఉండేటువంటి వెండి వస్తువులు అలాగే పూజకు వాడతాం కదండి వెండి వస్తువులు అవి ఏవైనా సరే ఈ విధంగానే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే మనం ఊరికి వెళ్ళేటప్పుడు పట్టీలు కానీ బయటకైతే వెళ్ళి క్లీన్ చేపిస్తూ ఉంటారు కొంతమంది ఈ వెండి గిన్నెలు అవన్నీ అలాంటి అవసరం లేదండి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇలాగా లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే చూడండి ఎక్కువ టైం అయితే పట్టదు మనం ఎక్కువసేపు కూడా రుద్దుకోవాల్సినంత అయితే ఉండదు చాలా ఈజీగా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి మీరే చూస్తున్నారు కదా నేనైతే ముందు చేసి తర్వాత అయితే చూపించడం లేదు డైరెక్ట్గా ఇప్పుడే మొత్తం మీకు ఫస్ట్ గ్లాసులు ఏ విధంగా ఉన్నాయో తర్వాత గ్లాసులు ఏ విధంగా వచ్చాయో కూడా చూపిస్తున్నాను తర్వాత మనం నార్మల్ వాటర్లో తీసుకొని తర్వాత నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి చూడండి వాటర్తో అయితే నార్మల్ వాటర్తో అయితే కడిగేసాను చూడండి ఎంత యూజ్ అయితే అవుతుందో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల అలాగే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు ఇంకా కొత్తగా వీడియోలు చేయాలని అనిపిస్తుంది మీరు ఇచ్చే లైక్ అయితే నాకు చాలా మోటివేటెడ్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ రేపు మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే నచ్చిందనే అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్